మాచర్ల పోలీసులపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, మాచర్లలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేట్ సైన్యంలా మారిపోయి బలహీన వర్గాలపై మారణ హోమం సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. స్థానిక వెల్దొరతులో టీడీపీ సానుభూతి పరులైన మత్స్యకారులను వైసీపీలో చేరాలని, లేదంటే 2 లక్షల కప్పం కట్టాలని ఎస్ఐ శ్రీహరి వేధించడంతో దుర్గారావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై స్పందించిన లోకేష్ వైసీపీ నేతలకు తొత్తులుగా మారి దుర్గారావుపై తప్పుడు కేసులు బనాయించడమే కాక పార్టీ మారాలని ఒత్తిడి చేయడం యావత్ పోలీస్ శాఖకే మాయని మచ్చ అన్నారు. కాకి బట్టలు వేసుకుని వైసీపీ నేతలకు ఊడికంచేయడం దారుణమన్నారు. దేశంలో మరెక్కడైనా ఇలాంటి విపరీత పోకడలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇలాంటి పోలీసులు రాబోయే టీడీపీ ప్రజాప్రభుత్వంలో కఠిన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన దుర్గారావు కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లోకేష్.